కైకలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ ని గెలిపించాలని వీడియో పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. రానున్న ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అంటూ కైకలూరు ప్రజలకు చిరంజీవి తెలియజేశారు. చిరంజీవి పోస్ట్ ద్వారా ఎన్డీఏ కూటమి నాయకుల్లో మరింత జోష్ పెరిగింది. కైకలూరులో భారీ బహిరంగ సభలు ఉండవచ్చని సమాచారం. హీరో వెంకటేష్ కూడా కామినేని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. మరీ ముఖ్యంగా ఓటర్ మహాశయులకు నా నమస్కారం. ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం అక్కడ బీజేపీ తరఫున నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు గారు. ఆయన నాకు అత్యంత ఆప్తుడు, నాకు నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. ఒక నమ్మకమైన వ్యక్తి నాకు ఆప్తుడు అవ్వటం అన్నది నాకు ఎంతో సంతోషం, ఎంతో భరోసా. అలాంటి వ్యక్తి రోజున మీ ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఉన్నారు. ఆయన మంచితనమే కాదు, ఆయన సమర్థుడు కూడాను. అలాంటి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవటం మనందరి బాధ్యతగా నేను భావిస్తున్నాను, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ రోజున మీకు సేవలు అందివటం కోసంగా కైకలూరు నియోజకవర్గంలో ఆయన నిలబడి మీకు అన్ని విధాలుగా చేదుడు వాదుడుగా ఉంటూ మీ మనిషిగా, ప్రజల మనిషిగా మీ సమస్యలు తీర్చడం కోసంగా మీ కైకలూరు నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ రోజున పూనుకున్నారు. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవటం అంటే మళ్ళీ మనం అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళటమే. కామినేని శ్రీనివాసరావు గారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తారు. అతన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి తన్ని ఒక ప్రతినిధిగా మీరు గెలిపిస్తారని నమ్ముతూ ఈ చిరంజీవిని అభిమానించేవాళ్ళు, చిరంజీవి నా మనిషి అనుకునే వాళ్ళందరూ కూడాను ఆయనకు వెన్నుదనగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామినేని గారికి ఆయనకి ఓటేసి గెలిపించాలి మరొక్కసారి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.